హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం సి ప్రోగ్రామింగ్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఏవైతే మనం ప్రీ ప్రోగ్రామింగ్లో మనం ఫ్లోచార్ట్స్ డ్రా చేసామో వాటిని ఇంప్లిమెంటేషన్ ఫేజ్ మనం చూద్దాం. ఓకే, సో ఆ 2 ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మనం నెక్స్ట్ క్లాసెస్కి వెళ్తే కొంచెం ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసినట్టుగా ఉంటుందని చెప్పి సో ఈ క్లాస్ని స్పెషల్గా చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఏవైతే మనం ప్రీ ప్రోగ్రామింగ్ చెప్పినప్పుడు రెక్టాంగిల్ ఏరియా అలాగే ఫారెన్హీట్ టు సెల్సియస్ కన్వర్షన్ ఏవైతే మనం ఫ్లోచార్ట్స్ డ్రా చేశామో వాటి నుండి ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఫేజ్ సి ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో అలా చేయడం వల్ల మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసినట్టుగా కూడా మనకి సి ఎన్విరాన్మెంట్కి అలవాటు పడినట్టుగా కూడా ఉంటుంది. కాబట్టి సో 2 ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మనం నెక్స్ట్ క్లాసెస్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఆ 2 ఎగ్జాంపుల్స్ని మనం ఫ్లోచార్ట్ నుండి ప్రోగ్రామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఏదైతే మనం ప్రీ ప్రోగ్రామింగ్ కోర్సులో ఒక రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎలా ఫైండ్అవుట్ చేయాలి అన్నది ఫ్లోచార్ట్ వరకు తీసుకొచ్చామో దాన్ని ఇప్పుడు మనం సి ప్రోగ్రామింగ్ కన్వర్ట్ చేద్దాం, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం, ఇంప్లిమెంటేషన్ పార్ట్. ఓకే, సో వెరీ సింపుల్ అండి. మనకి ఏంటంటే లెంత్ విడ్త్, ఈ లెంత్ విడ్త్ తెలిస్తే జస్ట్ వాటిని మల్టిప్లై చేసేస్తే మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది ఏరియా. ఓకే, సో దానికి మనం ఫ్లోచార్ట్ కూడా ఫైండ్అవుట్ చేసాము. సో ఫస్ట్ LW లెంత్ విడ్త్ అనేవి తెలుసుకోవాలి. సో తెలుసుకున్న తర్వాత వాటిని జస్ట్ మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ని ఏ అనే ఒక రిజల్ట్ వేరియబుల్లో స్టోర్ చేయాలి. ఆ ఏలో రిజల్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని ప్రింట్ చేసేస్తే మనకి మనకు కావలసినటువంటి ఏరియా అనేది వచ్చేస్తుంది. ఓకే, సో దానికోసం మనం ఇప్పుడు ప్రోగ్రామ్ చేద్దాం. సో కోడ్ బ్లాక్స్లో మనం ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాము. సో C++ సోర్స్ గో నెక్స్ట్ C ఫైల్. ఓకే, సో ఇక్కడ మన ఫైల్ నేమ్ ఇవ్వాలి కదా. సో ఏమని ఇస్తాము, రెక్టాంగిల్ ఏరియా .c. ఓకే, సో .c మనం ఇవ్వక్కర్లేదు, ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా ఒక కామెంట్ రాసేద్దాం, ప్రోగ్రామ్ టు ఫైండ్ ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, హ్యాష్ ఇంక్లూడ్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ రాయాలి. ఓకే, సో STDIO ఆ తర్వాత మెయిన్ రాయాలి కదండి. సో ఇప్పుడు ఇందులో మన యాక్చువల్ కోడ్ ఏదో అది రాయాలి. ఓకే, సో మనం చేయాల్సినటువంటి స్టెప్స్ ఏంటి, ఫస్ట్ రీడ్ L, W. ఓకే, సో లెంత్ విడ్త్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీడ్ చేయాలి. సో డైరెక్ట్గా వాల్యూస్ ఇవ్వచ్చు, లేదు స్కాన్ఎఫ్ కూడా ఇవ్వచ్చు. సో ఫస్ట్ వాటి వాల్యూస్ తెలుసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ మనం ఏం చేయాలండి, సో ఆ వాల్యూస్ తెలుసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ వచ్చి మనం మల్టిప్లై చేసి రిజల్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ ఏరియా బై మల్టిప్లయింగ్ L, W అండ్ స్టోర్ రిజల్ట్ ఇన్ వేరియబుల్ ఏ. ఓకే, సో ఇది ఒక కామెంట్ యాడ్ చేశాను నేను. సో ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో LW మల్టిప్లై చేసి రిజల్ట్ని ఏ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తే మనకి ఏరియా అనేది వచ్చేస్తుంది రిజల్ట్. ఆ తర్వాత సింపుల్గా ప్రింట్ ఏ అంటే ప్రింట్ రిజల్ట్. సో ప్రింట్ ఏ. ఓకే, సో ఇది 3 స్టెప్స్లో మనం చేయబోతున్నాం అన్నమాట. సో ఏదైతే మనం అల్గారిథం నుండి ఫ్లో చార్ట్ ఫైనల్గా తీసుకొచ్చామో ఇక్కడ మనం 3 స్టెప్స్లో మనకు కావాల్సింది అచీవ్ చేయబోతున్నాము. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ రీడ్ L, W వేరియబుల్స్. ఓకే, సో లెంత్ విడ్త్ కదా. సో ఫస్ట్ ఇంట్ L, W అని చెప్పి 2 వేరియబుల్స్ నేను తీసుకుంటున్నాను. సో లెంత్ విడ్త్ కోసం 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. సో తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, వాటి యొక్క వాల్యూస్ని రీడ్ చేయాలి. సో మనం జస్ట్ డిక్లేర్ చేసాము, వాటి యొక్క వాల్యూస్ని ఇట్లా స్టాటిక్గా మనం ఇవ్వచ్చు, లేదు అంటే మనం అప్పటికప్పుడు యూజర్కి ఎంటర్ చేయమని కూడా మనం అడగొచ్చు కదండి. సో ఫస్ట్ నేను ఇలా చెప్తున్నాను, దీన్నే మళ్ళీ మాడిఫై చేసి మనం స్కాన్ఎఫ్ రూపంలోకి కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో వాల్యూస్ డైనమిక్గా రీడ్ చేద్దాం తర్వాత. సో ఫస్ట్ రీడ్ L, W వేరియబుల్స్. సో లెంత్ విడ్త్ తెలుసుకోవాలి కాబట్టి 2 వేరియబుల్స్ కావాలి కాబట్టి వాటిని ఇంటిజర్ వేరియబుల్స్గా డిక్లేర్ చేసి వాటికి
స్టాటిక్గా టూ వాల్యూస్ని అసైన్ చేసేసాను. సో అసైన్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేయాలంట, ఎల్ ఇంటూ డబ్ల్యూ చేసేస్తే మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. దాన్ని మనం రిజల్ట్ ఏ అనే ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో మనకి ఏ అనే ఒక వేరియబుల్ అవసరం పడుతుంది అని తెలిసింది కాబట్టి ముందే దాన్ని ఇక్కడ డిక్లేర్ చేసేసి మనం ఏం చేద్దామంటే ఏ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డబ్ల్యూ చేసేద్దాం. ఓకే, సో ఎల్ డబ్ల్యూ ఏవైతే పైన తీసుకున్నామో వాటిని మల్టిప్లై చేసి ఏదైతే ఏ అనే ఒక వేరియబుల్ మనం డిక్లేర్ చేసామో దాంట్లోకి రిజల్ట్ని తీసుకువెళ్ళి స్టోర్ చేసేసాం వెరీ సింపుల్గా. ఓకే, సో ఆ తర్వాత ఇంకేం చేయాలి మనము, ప్రింట్ ఏ. ఓకే, సో ఏదైతే మనకి రిజల్ట్ అనేది ఏలో ఉందో, ఇంటిజర్ వేరియబుల్ ఏలో రిజల్ట్ అనేది ఉందో దాన్ని మనం ప్రింట్ చేసేయాలి. సో ప్రింట్ చేయడం ఎలాగ చేస్తాం మనము, ఏం చేస్తాం దానికోసం, ప్రింట్ ఎఫ్ వాడతాం. సో ఏరియా ఈజ్ అని చెప్పి ఒక కాలన్ వచ్చి అక్కడ మనకి వాల్యూ రావాలంటే ఇంటిజర్ వాల్యూ మనం ప్రింట్ చేయాలి కాబట్టి ఏం చేయాలి, పర్సంటేజ్ డి రాయాలి, రాసి కామా ఇచ్చి మనం ఏ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఇంతే కదండి. సో ప్రింట్ ఎఫ్ ఏరియా ఈజ్ అని చెప్పి కాలన్ రావాలి, వచ్చి ఒక స్పేస్ వచ్చి నీట్గా ఉంటుందని ఇటు అటు ఒక స్పేసెస్ యాడ్ చేశాను నేను, మ్యాండేటరీ కాదు. ఓకే, సో ఏరియా ఈజ్ అని చెప్పి స్పేసెస్ ఇచ్చి ఒక కాలన్ ఇచ్చాను, ఇచ్చిన తర్వాత పర్సంటేజ్ డి అన్నాను. సో ఏదైతే పర్సంటేజ్ డి అన్నానో అంటే ఒక ఇంటిజర్ వాల్యూ నాకు ప్రింట్ చేయాలి. సో ఏ వేరియబుల్ యొక్క వాల్యూ ప్రింట్ చేయాలో అది నేను నెక్స్ట్ పాస్ చేయబోతున్నాను అని చెప్తున్నాను. సో ఇక్కడ ఏ అని ఇచ్చాను, కామా ఏ అని ఇచ్చాను. ఇప్పుడు ఏ అనే వేరియబుల్ యొక్క వాల్యూ వచ్చి ఇక్కడ మనకి ప్లేస్ అవుతుందన్నమాట. సో అలా మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రోగ్రామ్ని సేవ్ చేద్దాం, కంట్రోల్ ఎస్. చేసిన తర్వాత మనము బిల్డ్ చేద్దాం. సో చేసిన తర్వాత ఫైనల్లీ మనము ఏం చేద్దాం, రన్ చేద్దాం. సో రన్ చేస్తే మనకి చూడండి ఏరియా ఈజ్ 200 అనేది వచ్చేసింది. సో ఎల్ ఇంటూ డబ్ల్యూ ఏదైతే మనం అనుకుంటున్నామో అది వచ్చేసింది కదా. ఓకే, సో ఏదైతే వెరీ సింపుల్ ప్రోగ్రామ్ కదా. సో మనం ఎప్పుడైతే మనకు ఫ్లో చార్ట్ అనేది వచ్చేస్తుందో ఈ ఫ్లో చార్ట్ నుండి మనం చాలా ఈజీగా ప్రోగ్రామ్ మార్చేసుకోవచ్చు, అంటే ప్రోగ్రామ్ని చాలా ఈజీగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఈ ఫ్లో చార్ట్ని తీసుకురావడానికి ఏం చేసాము ఇనీషియల్గా, సో సింపుల్ స్టెప్స్లో రాసుకొని దాన్ని కొంచెం ప్రోగ్రామ్కి దగ్గరగా టెర్మినాలజీలోకి తీసుకొచ్చి ఇంకా దాన్ని మనం ఫ్లో చార్ట్ రూపంలోకి రిప్రజెంట్ చేసాము, అప్పుడు మనకి మన టాస్క్ అనేది చాలా సింపుల్ అయిపోయింది కదండి, రైట్. సో ఇక్కడ మనము ఏదైతే ఎల్డబ్ల్యూ వాల్యూస్ డైరెక్ట్గా ఇచ్చేసామో అలా ఇవ్వకుండా మనం ఏం చేద్దామంటే జస్ట్ వాటిని డిక్లేర్ చేద్దాము. సో ఇప్పుడు మనం వాటిని రీడ్ చేద్దాం. ఓకే, సో రీడ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ప్రింట్ ఎఫ్ ఎంటర్ లెంత్. ఓకే, సో ఎంటర్ లెంత్ అంటున్నాను. ఓకే, సో లెంత్ ఎంతో అది ఎంటర్ చేయమని అడుగుతున్నాను. సో అడిగిన తర్వాత దాన్ని మనం రీడ్ చేయాలంటే ఏం చేయాలి, స్కాన్ ఎఫ్ యూజ్ చేయాలి కదండి. ఫస్ట్ ఎంటర్ లెంత్ అనేసి వస్తుంది, వచ్చిన తర్వాత వెంటనే మనము ఎంటర్ లెంత్ అని ప్రింట్ చేసిన తర్వాత వెంటనే యూజర్ నుండి ఇన్పుట్ తీసుకోవాలి కదా. సో తీసుకోవడం కోసం మనం స్కాన్ ఎఫ్ వాడతాము, ఒక ఇంటిజర్ వాల్యూ కాబట్టి మనం పర్సంటేజ్ డి వాడి ఇక్కడ యాంఫర్సెండ్ సింబల్ ఎక్స్ట్రా వస్తుందని చెప్పాను. యాంఫర్సెండ్ ఎల్ అంటే ఏదైతే యూజర్ ఒక వాల్యూ ఎంటర్ చేస్తాడో ఆ వాల్యూని మనం డైరెక్ట్గా ఎల్ వేరియబుల్లోకి స్టోర్ చేస్తాం. ఎల్ వేరియబుల్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్లోకి మనం స్టోర్ చేస్తాం. ఓకే, సో అలాగే ప్రింట్ ఎంటర్ విడ్త్ అంటాం. సో విడ్త్ అని చెప్పి ఈసారి ఎల్కి బదులు మనం డబ్ల్యూ ఇస్తాము, అప్పుడు మనకేమవుతుందండి, సో డైరెక్ట్గా ఇక్కడ ముందు ఏవైతే మనం వాల్యూస్ ఇచ్చామో అలా కాకుండా మనం ఏం చేసాము, సింపుల్గా మనం వాల్యూస్ని రీడ్ చేసాము. వాల్యూస్ని రీడ్ చేసి అప్పటికప్పుడు యూజర్ ఏవైతే డైనమిక్గా ఎంటర్ చేస్తాడో వాటిని యూజ్ చేస్తూ మనం ఏరియాని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. అండ్ మనం ప్రతి ప్రోగ్రామ్లో కూడా ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఒకటి యాడ్ చేసుకోవాలని నేను స్టార్టింగ్ ప్రోగ్రామ్లో చెప్పాను కదా. సో ఇది కూడా గుడ్ హ్యాబిట్ అన్నమాట, ఇది మనం అలవాటు చేసుకుందాం. సో అంటే సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పడం కోసం అన్నమాట. ఓకే, రైట్. సో సేవ్ చేసాను, కంట్రోల్ ఎస్. ఒకసారి బిల్డ్ చేసేద్దాం. బిల్డ్ చేసేసి ఇంకా
రన్ చేద్దాం. సో ఎంటర్ లెంత్ అని చెప్పి మనకు అడుగుతోంది. సో లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ 456 ఇస్తాను నేను. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయగానే మళ్ళీ ఎంటర్ విడ్త్ అని చెప్పి మనకి అడగడం జరిగింది. ఈసారి 897 ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత మనకి ఏరియా ఈజ్ అని చెప్పి మనకి ఆటోమేటిక్గా కావలసిన అవుట్పుట్ జనరేట్ చేయడం జరిగింది కదండి. సో మళ్ళా మనం రన్ చేస్తే ఈసారి డిఫరెంట్ ఇన్పుట్స్ ఇవ్వచ్చు కదా. మనం స్కాన్ ఆఫ్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో ఒక్కొక్కసారి మనకి నచ్చిన వాల్యూస్ని మనం ఇస్తూ డైనమిక్ అవుట్పుట్ అప్పటికప్పుడు మనం ఇచ్చే వాల్యూస్ని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ అవుట్పుట్స్ జనరేట్ చేయొచ్చు. అదే ముందే మనం ఎల్డబ్ల్యూ వాల్యూస్ ఫస్ట్ ఇచ్చినట్టుగా ఫిక్స్డ్గా ఇచ్చేస్తే తర్వాత వాటిని మనం చేంజ్ చేయలేము. చేయాలంటే ప్రోగ్రామ్లో చేంజ్ చేసుకుంటూ ఉండాలి ప్రతిసారి కదండి. కాబట్టి ఏ చిన్న ప్రోగ్రామ్ చేసినా సరే మీరు ఈ విధంగా స్కానఫ్ రాయటం అలవాటు చేసుకోండి. సో దట్ యూజర్ ఇన్పుట్ రీడ్ చేయటం అనేది వెరీ గుడ్ హ్యాబిట్ అని చెప్తున్నాను అన్నమాట. ఓకేనా? రైట్. సో ఇలా మనకు ఒక ప్రోగ్రామ్ని నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ అదే ప్రీ ప్రోగ్రామింగ్ కోర్సులో ఏదైతే మనము ఫారెన్హీట్ టు సెల్సియస్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నామో అది ప్రోగ్రామ్ రూపంలోకి ఇప్పుడు చేద్దాం. సో ఏదైతే మనము ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫేజ్ నుండి ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఫేజ్ చేద్దాం, అంటే సి ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాం. సో వెరీ సింపుల్గా మనకి ఫారెన్హీట్ వాల్యూ తెలిస్తే దాన్ని సెల్సియస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి కదా. సో ఫారెన్హీట్ వాల్యూ తెలిస్తే సెల్సియస్లోకి కన్వర్ట్ చేయడానికి మనం ఫార్ములా కూడా ఇచ్చేసాము. సో ఎఫ్ వాల్యూ మనకు తెలిస్తే గనక ఈ 5/9 ఇంటూ ఎఫ్ మైనస్ 32 చేస్తే వెరీ సింపుల్గా మనకి ఈక్వలెంట్ సెల్సియస్ వాల్యూ అనేది వచ్చేయటం జరుగుతుంది. దాన్ని రిజల్ట్ ఆర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసి దాన్ని ప్రింట్ చేసేయడమే. సో ఇది కూడా చాలా సింపుల్ ప్రోగ్రామ్ కదండి. సో ఏదైతే మనం ఫ్లో చార్ట్లోకి తీసుకొచ్చామో దాన్ని ఇంప్లిమెంటేషన్ ఫేజ్ ఫినిష్ చేసేద్దామా? సో సి ప్రోగ్రామ్ రాస్తున్నాను చూడండి. ఓకే, సో నేను రాయటానికంటే ముందు ఈ వీడియో పాజ్లో పెట్టి మీరు ఇప్పుడు ఓన్గా ట్రై చేయండి. ఓకే, సో మీరు ప్రోగ్రామ్ ఓన్గా చేస్తుంటేనే మీకు వస్తుంది, చూస్తే అర్థమవుతుంది, చేస్తేనే మీకు వస్తుంది. ఓకే, రైట్. సో ఇక్కడ ఏమంటున్నాను నేను, ఫారెన్హీట్ టు సెల్సియస్ కాబట్టి ఎఫ్ టు సి అంటాను. సో ఎఫ్ టు సి డాట్ సి. ఓకే, రైట్. సో ఎఫ్ టు సి డాట్ సి. సో ఒక కామెంట్ యాడ్ చేస్తున్నాను, ఫారెన్హీట్ టు సెల్సియస్. ఓకే, సో ఫారెన్హీట్ నుండి సెల్సియస్కి కన్వర్ట్ చేయడానికి ప్రోగ్రామ్ రాయబోతున్నాము. సో ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని ఏంటి, హ్యాష్ ఇంక్లూడ్ స్టేట్మెంట్ రాసేయాలి. సో stdio డాట్ హెచ్ రాసేసి ఆ తర్వాత మన యాజ్ యూజువల్ మెయిన్ మెథడ్ రాసేయాలి. సో రాసేసి, సో మనకి ఫస్ట్ స్టెప్స్ ఏంటండి మనం చేయాల్సినవి, ఫస్ట్ రీడ్ ఎఫ్. ఓకే, సో ఫస్ట్ మనం చేయాల్సినటువంటి స్టెప్ ఏంటంటే రీడ్ ఎఫ్. సో ఎఫ్ వాల్యూ ఎంతో తెలుసుకోవాలంట. సో ఆ తర్వాత క్యాలిక్యులేట్ సెల్సియస్ వాల్యూ బై యూజింగ్ ఫార్ములా. సో ఇవి మనకి ఈజీగా అర్థం అవడం కోసమే ఈ కామెంట్స్ అనేవి, ప్రతి స్టెప్లో కామెంట్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఈ కామెంట్స్ అనేవి నేను చెప్పాను కదా, ఇవి ప్రోగ్రామ్ కోసం కాదు, మన కోసం మనం రాస్తున్నవి. ఓకే, రైట్. సో క్యాలిక్యులేట్ ఈక్వల్ సెల్సియస్ వాల్యూ, ఈక్వల్ సెల్సియస్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి బై యూజింగ్ ఫార్ములా అండ్ స్టోర్ రిజల్ట్ ఇన్ ఆర్. ఆర్ అనే వేరియబుల్లో రిజల్ట్ని స్టోర్ చేయాలంట. ఆ తర్వాత ప్రింట్ ఆర్. సో ఆ తర్వాత ఆర్లో రిజల్ట్ ఉంటుంది కాబట్టి సో ప్రింట్ ఆర్ అంటే మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం రీడ్ ఎఫ్. సో ఎఫ్ అనే వేరియబుల్ని మనం తీసుకోవాలి. సో అయితే ఇక్కడ చూడండి, మనకి జనరల్గా ఫారెన్హీట్ సెల్సియస్ అంటే జనరల్గా మనకు తెలుసు అది 98.4 అంటే నార్మల్ టెంపరేచర్ ఇన్ ఫారెన్హీట్ కదా. సో అంటే మనకి ఇంటిజర్ తీసుకోకూడదు అనమాట, ఎందుకు మనకి డెసిమల్ పాయింట్స్లో మాట్లాడతాం కాబట్టి ఇంటిజర్ తీసుకోవడం కంటే మనం ఫ్లోటింగ్ పాయింట్ కానీ డబుల్ కానీ తీసుకుంటే మనకి అది బెనిఫిట్ అవుతుంది. సో డెసిమల్ పాయింట్స్తో పాటు మనం వాల్యూని మెయింటైన్ చేయగలం కాబట్టి. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను అయితే ఫ్లోట్గా డిక్లేర్ చేస్తున్నాను ఎఫ్ని. సో ఎఫ్ అనేది రీడ్ చేయాలి కాబట్టి సో డిక్లేర్ చేశాను. చేసిన తర్వాత మనకి ఆ వాల్యూ ఎంటర్ చేయమని అడగాలి కదా. సో ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఎఫ్ వాల్యూ. సో
ఫారెన్ హీట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఫారెన్ హీట్ వాల్యూని ఎంటర్ చేయమని అడుగుతున్నాము. సో దాన్ని రీడ్ చేయాలి కాబట్టి స్కానర్ యూజ్ చేస్తాము. సో యూజ్ చేసి ఇక్కడ మనము ఎటువంటి వాల్యూ రీడ్ చేయాలనుకుంటున్నాము, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ. కాబట్టి పర్సంటేజ్ ఎఫ్ తీసుకుంటున్నాను, ఎంపర్సెండ్ ఎఫ్. సో పర్సంటేజ్ ఎఫ్ అనేది మనకి ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని రీడ్ చేయడానికి, పర్సంటేజ్ డి అనేది ఇంటిజర్ రీడ్ చేయడానికి అనుకున్నాం, అండ్ వేరియబుల్ నేమ్ వచ్చి ఎఫ్ తీసుకున్నాం. సో ఇది ఇది ఇక్కడ సేమ్ ఉన్నాయని చెప్పి రెండు ఒకటే అనుకోవద్దు. సో ఇది ఏంటి అంటే మనం వాల్యూ రీడ్ చేయడానికి యూజ్ చేసే నొటేషన్ కదా. సో పర్సంటేజ్ డి, పర్సంటేజ్ ఎఫ్, పర్సంటేజ్ సి అట్లా వాడతాము. ఇది వేరియబుల్, ఓకే. ఈ వేరియబుల్ ఏదైతే ఉందో అది ఇదన్నమాట, ఓకే, రైట్. సో ఏదైతే మనం ఇప్పుడు వాల్యూ రీడ్ చేయబోతున్నామో అది ఏమవుతుందైతే ఎఫ్ వేరియబుల్ ఎఫ్లోకి డైరెక్ట్గా వెళ్ళి స్టోర్ అవుతుంది. సో మొత్తానికి ఎఫ్ని మనం రీడ్ చేసాం. చేసిన తర్వాత ఇప్పుడు క్యాలిక్యులేట్ సెల్సియస్ వాల్యూ. సో సెల్సియస్ వాల్యూ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? సో దానికోసం ఒక ఫార్ములా ఉంది, 5/9 × f − 32 అని చెప్పి. సో ఎలాగా? సో ఏదైతే మనము ఇక్కడ రిజల్ట్ అనేది కూడా చూడండి ఆర్ అనే వేరియబుల్లో స్టోర్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి, సో ఎలాగూ వచ్చే రిజల్ట్ కూడా మనకి డెసిమల్ పాయింట్స్లోనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏం చేద్దాం, సో ఆర్ అనే వేరియబుల్ని కూడా ఫ్లోటింగ్ పాయింట్ కిందకే తీసుకుంటున్నాను నేను. సో తీసుకొని ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు 5/9 × f − 32 అని చెప్పి ఏదైతే మనకి ఫార్ములా ఉందో ఆ ఫార్ములా రాసుకున్నాను. సో ఎఫ్ వాల్యూ ఆల్రెడీ మనం ఇక్కడ రీడ్ చేసాం కాబట్టి, సో ఆ ఎఫ్ వాల్యూని యూజ్ చేసి మనం ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఈక్వలెంట్ సెల్సియస్ వాల్యూ ఏదైతే ఉందో ఆ సెల్సియస్ వాల్యూ క్యాలిక్యులేట్ అయిపోయి రిజల్ట్ అనేది ఆర్లోకి వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత వెరీ సింపుల్గా మనం ఏం చేస్తాము, సో ప్రింట్ ఎఫ్ అని చెప్పి రిజల్ట్ ఏదైతే ఉందో సెల్సియస్ వాల్యూ ఈజ్ అని చెప్పి, సో మనం ఏం చేస్తాము ఆ రిజల్ట్ ఏదైతే ఉందో రిజల్ట్ని ప్రింట్ చేస్తాం. సో రిజల్ట్ కూడా మనకి ఫ్లోటింగ్ పాయింట్, ఆర్ అనేది ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూయే కాబట్టి ఎఫ్ తీసుకొని, సో ఏదైతే మనకి రిజల్ట్ ఆర్లో స్టోర్ అవుతుందో ఆ ఆర్ని ఇక్కడ ఇచ్చేస్తున్నాము. సో ఇచ్చేసిన తర్వాత ఇంకా మనం సింపుల్గా ప్రోగ్రామ్ని కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నాను, ఒకసారి కంపైల్ చేసి ఇంకా ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాను. సో ఎంటర్ ఎఫ్ వాల్యూ అని అడిగింది, సో నేను 98.4 ఇస్తున్నాను. సో ఇవ్వగానే ఇక్కడ చూడండి మనకి 0 వచ్చేసింది, ఓకే. సో ఎందుకు 0 వచ్చేసింది అంటే ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ రాసేది కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని రాయాలన్నమాట. సో ఇలా క్యాలిక్యులేట్ చేయమని మనం సిస్టమ్కి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు అది ఎలా ఎవాల్యుయేట్ చేస్తుందంటే, సో దాని యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ బట్టి ఎవాల్యుయేట్ చేస్తుందన్నమాట. సో మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇలాంటి పెరాంథసిస్ ఏదైనా ఈ ఎక్స్ప్రెషన్లో ఉందనుకోండి, ఉంటే ఫస్ట్ ఆ పెరాంథసిస్ ఉండే పార్ట్ని క్యాలిక్యులేట్ చేస్తుంది, ఆ తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఏమో అని డివిజన్కి మల్టిప్లికేషన్కి ఇస్తుంది అన్నమాట, ఆ తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఏమో అని ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి ఇస్తుంది అన్నమాట. సో ఈ ఆర్డర్లో క్యాలిక్యులేట్ చేసుకొని వెళ్తుంది. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్లో ఫస్ట్ మనకి ఏం చెప్పాను నేను, పెరాంథసిస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకొని వెళ్తుంది కాబట్టి, సో దీన్ని క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూ ఎంత వస్తుందో అది ఇక్కడ రీప్లేస్ చేసుకుంటుంది. అప్పుడు 5/9 × ఈ వాల్యూ ఏముందో ఆ వాల్యూ ఇక్కడికి వస్తుంది. సో వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఏంటి, డివిజను మల్టిప్లికేషన్ టూ సింబల్స్ ఉన్నాయి. సో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ, సో డివిజన్కి మల్టిప్లికేషన్కి ఒకేలా ఉంటుందన్నమాట, ఓకే. అలాగే ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి ఒకేలాగా ఉంటుంది, ఓకే. సో ఈ రెండింటికి ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది, ఈ రెండింటికి ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. అయితే ఈ సెట్ కంటే ఈ సెట్కి హైయెస్ట్ ప్రయారిటీ, సో దీనికంటే పెరాంథసిస్కి ఇంకా హై ప్రయారిటీ అనేది ఉంటుందని చెప్తున్నాను. సో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ బట్టి అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అయితే, ఇది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసేసిన తర్వాత సో అప్పుడు డివిజన్కి మల్టిప్లికేషన్కి ఈక్వల్ ప్రయారిటీ కాబట్టి ఇంకా లెఫ్ట్ టు రైట్ క్యాలిక్యులేట్ చేసుకొని వచ్చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ 5/9 క్యాలిక్యులేట్ చేసేస్తుంది. సో ఎప్పుడైతే 5/9 క్యాలిక్యులేట్ చేసిందో ఇది ఏం చేస్తుంది, సో 5/9 అంటే 0 పాయింట్ కదా, సో 0 కిందకి తీసుకొని 0 వచ్చింది, 5/9 చేస్తే 0 వచ్చింది, 0ని దేంతో మల్టిప్లై చేసినా రిజల్ట్ 0 కాబట్టి మనకి ఫైనలీ ఏం చూపించేసింది, ఇలా చూపించేసింది. కాబట్టి మనం ఏం చేయాలి, సో ముందు 5/9 చేసి అప్పుడు దీనికి మల్టిప్లై చేయడం కాకుండా
మనం ఏం చేయాలంటే ముందు 5తో మల్టిప్లై చేసేద్దాం, ఎఫ్ మైనస్ 32ని ముందు 5తో మల్టిప్లై చేసేద్దాం, చేసిన తర్వాత డివైడెడ్ బై 9 చేద్దాం. అలా చేస్తే అంటే 5/9 అనేది ముందు క్యాలిక్యులేట్ అవ్వకూడదు, ఓకే? సో అవ్వకుండా ముందు 5తో మనం మల్టిప్లై చేసేయాలి. సో మల్టిప్లికేషన్ ఆపరేషన్ ముందు జరగాలి, ఓకే? సో మల్టిప్లికేషన్ ఆపరేషన్ ముందు జరగాలంటే మళ్ళీ ఏం చేస్తున్నాను నేను, ఒక పెరాన్సిస్ యాడ్ చేశాను. సో పెరాన్సిస్కి ఎప్పుడు హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి, సో ఫస్ట్ లోపల ఉండే పెరాన్సిస్ ఫస్ట్ క్యాలిక్యులేట్ అయిపోద్ది. ఆ వచ్చిన రిజల్ట్కి మళ్ళీ పెరాన్సిస్ ఉంది కాబట్టి ఇంటూ 5 ఫస్ట్ చేస్తుంది, చేసిన తర్వాత లాస్ట్కి డివైడెడ్ బై 9 చేస్తుంది, ఓకేనా? సో సేమ్ ఎక్స్ప్రెషన్నే నేను ఎలా మార్చాను చూసారా? సో ఏం చేశాను నేను, ముందు 5తో మల్టిప్లై చేసి ఆ తర్వాత లాస్ట్కి డివైడెడ్ బై 9 వచ్చేలాగా చేసుకున్నాను. లేదు ఇక్కడలాగా మనం చూస్తే ముందు 5/9 చేసేస్తుంది. అది చేయడం వల్ల వాల్యూ 0 కిందకి తీసుకుంటుంది, తీసుకొని 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 కదా, కాబట్టి మనకి రిజల్ట్ అనేది 0 ఇచ్చేస్తుంది. కాబట్టి ముందు 5/9 ఆ డివిజన్ ఆపరేషన్ ఫస్ట్ జరగకూడదు, మల్టిప్లికేషన్ ఫస్ట్ జరగాలి, జరిగిన తర్వాత లాస్ట్కి డివిజన్ జరగాలి అని చెప్పి నేను ఏం చేశాను. సో ముందు 5తో మల్టిప్లై చేయడానికి ఇంకొక పెరాన్సిస్లో పెట్టుకొని లాస్ట్కి డివైడెడ్ బై 9 చేశాను. సో చేసి సేవ్ చేస్తున్నాను. సో ఈ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అనేది మనం ఆపరేటర్స్ మాట్లాడినప్పుడు ఇంకా నేను డీప్గా ప్రతి ఆపరేటరు దాని ప్రియారిటీ గురించి మాట్లాడతాను. సో బట్ ఇక్కడ ఎందుకు ఇలా చేశాను అనేది మీరు అర్థం చేసుకోండి చాలు. సో ముందు ఇలా రాసేయడం వల్ల, ఇలా విడిగా రాసేయడం వల్ల 5/9 అనేది ముందు క్యాలిక్యులేట్ అయిపోయి, సో 0 అనగానే దాన్ని 0 కింద కన్సిడర్ చేసి 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 కాబట్టి మనకి రిజల్ట్ అనేది 0 వచ్చేసింది. కాబట్టి ముందు డివిజన్ జరగకుండా ఫస్ట్ 5తోని ఎఫ్ మైనస్ 32ని మల్టిప్లై చేసి లాస్ట్కి డివైడెడ్ బై 9 చేసుకునేలాగా నేను రాసుకున్నా. సో రాసుకుంటే అప్పుడు మనకి 0 అనేది రాదనమాట. సో కంపైల్ చేసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు సేమ్ 98.4ని నేను ఇస్తే, సో 36.8 అంటే సరిపోయిందా, రౌండెడ్ టు 37 కదా మనకి, ఓకే? సో ఎలా మనకి ఏంటంటే మనము ఫారెన్ హీట్ వాల్యూ ఇస్తే ఈక్వలెంట్ సెల్సియస్ వాల్యూ అన్నది మనకి ఫైండ్అవుట్ చేయడానికి మనం ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇలా ఏంటంటే మనకి మీరు ఎటువంటి ప్రాబ్లమ్నైనా తీసుకోండి, సో దాన్ని మీరు ఈ విధంగా ఫ్లో చార్ట్లోకి తీసుకురాగలిగితే చూసారు ఎంత సింపులో, ఇక్కడే మనకు ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ అయిపోయినట్టే ఫ్లో చార్ట్తో. సో వెరీ సింపుల్గా దాన్ని నేను ప్రోగ్రామ్ రూపంలో కన్వర్ట్ చేసేస్తున్నా, ఓకే? సో అది మనకి ఏంటంటే ప్రీ ప్రోగ్రామింగ్ కోర్స్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫ్యూచర్లో మనం మాట్లాడే ప్రతి ఎగ్జాంపుల్ని కూడా ఈ స్టైల్లోనే నేను వెళ్తా, ఓకే? ఒక లెవెల్కి వచ్చేంత వరకు ఈ స్టైల్నే ఫాలో అవుతాను, ఆ తర్వాత ఇంకా డైరెక్ట్గా మనం ప్రోగ్రామ్ రాయడం కూడా చేద్దాం, ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మరొక కాన్సెప్ట్తో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.